Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సిఐడి నోటీసులతో బీజేపీ ఫుల్ హ్యాపీ. చంద్రబాబుకి సిఐడి నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యలంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న వేళ చంద్రబాబు చట్టాలకు అతీతుడా అంటూ వైసీపీ నేతలు విమర్శలు అందుకున్నారు. అయితే ఈ సిఐడి ఎపిసోడ్లో తన సంతోషాన్ని తాను వెదుక్కుంది రాష్ట్ర బీజేపీ. టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో నల్ల జెండాలు చూపి నిరసన తెలిపిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అప్పుడు చంద్రబాబు చేసిన పనులు రాజకీయ కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు వీర్రాజు. అమరావతి భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. మూడు రాజధానులకు మద్దతు ఇస్తాం, అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ దశలో అమరావతి భూముల వ్యవహారంపై సిఐడి తేనెత్తుట్టే కదపడంతో పరోక్షంగా బీజేపీ సీన్లోకి వచ్చింది. చంద్రబాబుకు సిఐడి నోటీసుల జారీపై స్పందించనంటూనే వీర్రాజు రాజకీయ కక్ష సాధింపుపై వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, ఆ శూన్యత భర్తీ చేసేలా బీజేపీ జనసేన కూటమి ముందుకెళుతుందని అన్నారు ఆయన. చంద్రబాబుకి సిఐడి నోటీసులపై పవన్ మౌనాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందించలేదు, జనసేన తరఫున కూడా ఎవరూ మాట్లాడలేదు. అమరావతి విషయంలో అక్రమాలు జరిగాయని గతంలో విమర్శించిన జనసేనాని సిఐడి విచారణను సమర్థించలేదు. అటు రాజకీయ కక్ష సాధింపుల ఆరోపణలకు కూడా మద్దతు ఇవ్వలేదు. ఇక సిపిఐ మాత్రం ఈ వ్యవహారంలో వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది. చంద్రబాబుపై ఏక వాలనివ్వని సిపిఐ రామకృష్ణ కూడా సిఐడి కేసుల గురించి మాట్లాడలేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూముల వ్యవహారం కావడంతో సిపిఐ జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. రాగా పోగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఒక్కరే చంద్రబాబుకి మద్దతు తెలిపారు. అరాచకం పార్ట్ 2 మొదలైందని అన్నారు. బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా తమ మాజీ బాస్కి సిఐడి నోటీసులు ఇచ్చిన వ్యవహారంపై స్పందించకపోవడం విచిత్రం.